మంత్రి గారు, మచిలీపట్నం అంటే మీరు అన్నట్టుగా చాలా హిస్టారికల్ గుర్తింపు ఉంది బ్రిటిష్ కాలం నుంచి. మచిలీపట్నం లైట్ హౌస్ కానీ టూరిజం పరంగా కానీ, ఇంకా కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మచిలీపట్నం వెళ్ళాలి, సముద్ర తీరంలో సేద తీరాలని ఒక రకమైన దానికి ఒక ఫీల్ ఆ పట్టణానికి. అలాంటి మచిలీపట్నంలో ఈ హత్య యత్నం తరహా ఆరోపణలు రావటం, మీ పైన కూడా కొన్ని ఆరోపణలు రావటం, ఇలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతమైనటువంటి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు గొడవలు ఉండే కాన్స్టిట్యున్సీ కాదు. గతంలో ఎప్పుడు పూర్వం ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ తర్వాత ఎప్పుడు లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీకి అసలు ఎప్పుడు గొడవలతో సంబంధం, ఒక్క కేసు కూడా లేదు. కానీ 2019కి నా మీద ఒక్క కేసు లేదు, 2014కి ముందు నా మీద ఈ ధర్నా కేసులు ఈ తప్ప వేరే కేసులు లేవు. 2019లో కూడా అవన్నీ కూడా దాదాపు క్లియర్ అయినాయి. 90 నుంచి ఇప్పటికీ 24 కేసులు పెట్టారు, మర్డర్ కేసుతో సహా పెట్టారు నా మీద. ఇదేంటంటే ఒక కక్షపూరితమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు పేరు నాన్నగారు వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలనే దీంతో చిన్న చిన్న పిల్లల్ని గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు తయారయ్యి వాళ్ళని తీసుకొచ్చి దాడులు చేయటం, కొట్టడం, పోలీస్ స్టేషన్లో పడేయటం రీసెంట్గా కూడా చాలా జరిగింది. అమాయకుల్ని అనమాట. ఏంటంటే ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు, ఇది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దెబ్బలు తిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి జైలు పంపించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి సంస్కృతి. అంటే మీరు తలపడిన సీనియర్ నేత పేరుని నాని, ఆయన కాకుండా ఈసారి ఆయన తనని రంగంలో దించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? పోటీ గురించి కాదు, ఇవాళ ఆయన ఏంటంటే కొడుకుని అందరం ఎక్కించాలని రకరకాలైనటువంటి చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చూశాను పట్టాలు, దొంగ పట్టాలు రోడ్డు మీద ఇల్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ నువ్వు చూపించాలి. రోడ్ల మీద వేస్తే ఎప్పటికీ రావు, అలాగే చెరువుల్లో వేస్తే ఎప్పటికీ రావు. ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వాగులు వంకలు రోడ్ల మీద వేసినాటికి ఎప్పటికి కూడా మాస్టర్ ప్లాన్లో మార్చాలి, అది జరగదు. ఓకే, అలాంటి దాటికి పట్టాలు ఇచ్చేసి ఇస్తే తప్పేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కొడుకుని ఎక్కించుకోవాలని. అవి కూడా దొంగతనంగా ఎంఆర్ఓ ఆఫీస్లో రాస్తామండి, మేము వెళ్తే ఆ కట్లు ఇచ్చుకుని పారిపోతారు. ఆ దొంగ కట్లు ఇచ్చుకుని పారిపోవడం ఏంది? అట్లాగే అసైన్ ల్యాండ్స్ మొత్తం కూడా నేను మీకు పట్టాలు ఇచ్చేస్తానని చెప్పి దొంగ పట్టాలు తయారు చేసి ఇచ్చేటం. మేము వెళ్ళినప్పుడు 5,000 పట్టాలు దొరికినాయి. ఆ రోజున జేసీ గారిని పంపించి ఇమీడియట్గా ఆయన కూడా సీజ్ చేయించారు కలెక్టర్ గారు. ఇట్లా చాలా అనమాట, ఇది దాడులు చేపిస్తాం, వాళ్ళకి ఏదో మభ్య పెట్టడం, ఉద్యోగాలని చెప్పి ఇలా మోసం చేస్తే కార్యక్రమం చేస్తాం. రవీంద్ర గారు, ఇప్పుడు కూటమిగా ముందుకు వెళ్తున్నారు, ఈ నేపథ్యంలో కూటమిపై అభిప్రాయాలు ఏంటి? కూటమి అవసరమైంది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం అందరి మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, అది ఒక పక్కన వస్తే పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు. ఏ ఒక్క యువత ఉన్నారు, యువతకు ఉద్యోగాలు లేవు. మాయమాటలు చెప్పారు, మేము వస్తే ఉద్యోగాలు ఇస్తాం, 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామన్నాడు. ఒక్క క్యాలెండర్ తీయలే, సాక్షి క్యాలెండర్ తప్ప ఏ క్యాలెండర్ లేదు ఈ ప్రభుత్వంలో. మహిళల్ని మోసం చేశాడు, యువతని మహిళని ఉద్యోగస్తులు. నేను వస్తే ఎంత పని అన్నా సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తున్నారు. అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, ఇంతవరకు సిపిఎస్ లేదు. ఉద్యోగస్తుల మీద కక్ష సాధింపు చర్యలు, ఇలా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే కూటమి అవసరం. ఏదైతే వాళ్ళ మైనస్లు మీకు ప్లస్ అవుతాయి అన్న విధంగా ఆలోచిస్తున్నారా, లేదంటే ఏంటి? లేదమ్మా, ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేక ఓటు చీలకూడదని ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ఉన్నటువంటి దాదాపు 13-14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు సంక్షేమం అందించాలి, అభివృద్ధి చేయాలంటే కేంద్ర సపోర్ట్ కావాలి మనకి. దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలుస్తుంది, ఎందుకంటే ప్రత్యామ్నాయం కనబడుతుంది కేంద్రంలో కూడా. బీజేపీకి మించి ప్రత్యామ్నాయం కనబడలేదు కాబట్టి. 2014లో కూడా మీరు బీజేపీతో కలిశారు, తర్వాత మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, కానీ కొన్ని విభజన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వగలరా? భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాం కాబట్టి, కూటమి కట్టాం కాబట్టి, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, అలాగే 10 ఏళ్ళు అవుతుంది పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చి, విభజన హామీలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పగలరా? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళతో కూటమిలో కలవడానికి కుదుర్చుకున్న సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా రేపు ఏదైనా సరే ఈ రాష్ట్రానికి అవసరమైన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూడా కూర్చుని ఇవాళ, ఎందుకంటే పురంధరేశ్వర గారు కూడా తక్కువేం కదా, ఆవిడ కూడా కేంద్రంలో పనిచేశారు, ఆవిడ ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు జోడి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడదని ఖచ్చితంగా చెప్పగలం. అది ఏ రకంగా చేస్తారనేది భవిష్యత్తులో ఒక రోడ్ మ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. దానికి అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని
ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది లక్ష్యం. దానికోసం ఈ కూటమి అనేది అవసరం. అంటే కుల రవీంద్ర గారు, మీరు మంత్రికి కూడా పనిచేశారు కాబట్టి పరిపాలనా పరమైన అనుభవం చాలా ఎక్కువ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయాలన్నట్టుగా సంక్షేమ పథకాలు చేశాము. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఓట్లేస్తే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. క్రీమ్, క్యాస్ట్, రిలీజియస్ ఏది తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. కొన్ని లెక్కలు కూడా తెర ముందుకు తెస్తున్నారు. దానిపై మీ కామెంట్ అంటే సంక్షేమ పథకాలే మనిషిని నడిపిస్తాయంటే అది చెప్పలేము. ఎందుకంటే మేము కూడా ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అమ్మ రేపు మా వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినవి కంటిన్యూ చేస్తాం, మేము కూడా అదనంగా ఇస్తామంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు వద్దాయా, రాష్ట్రం బాగుండాలి. ఇవాళ ప్రతి ఒక్కరు నోట మాట, ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తా ఉన్నా, పథకాలతో మాకు పని లేదు, మాకు ఈ రాష్ట్రంలో మా అభివృద్ధి కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి. పథకాలు ఇస్తే 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది, లేకపోతే ఒక ఇల్లు ఇస్తే ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండగలుగుతారు. రేపు వాళ్ళకి ఫ్యూచర్ కావాలి, భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తును క్రియేట్ చేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తాను. మీరు కూడా మరి ఎందుకు అదే తరహా పథకాలను ప్రకటిస్తున్నారు? ఇప్పుడు సూపర్ సిక్స్ కానీ అలాగే వాలంటీర్లు 10,000 ఇస్తామంటాం కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి ధరలకి ఆడబిడ్డలు వంటలు చేసుకునే దగ్గర లోపల వాళ్ళు వాళ్ళు బాధ పడే బాధని కొంతన్నా మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ నుంచి చేసి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టుకునేలాగా చేయగలిగితే వాళ్ళలో కూడా ఒక ధైర్యం వస్తుంది. దానికోసమే ఇవాళ ఈ 1,500 రూపాయలు ఇవ్వడం అనేది. అలాగే పిల్లల చదువు విషయం ఉంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పిల్లోనే చదివించుకోవాలా, ఇంకో పిల్లోని మరి ఎవరు చదివిస్తారు? అదే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు ఉన్నా చదివించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అట్లాగే ఈరోజు వస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్స్ రేట్లు పెరిగినాయి, దానికి ఒక 3 సిలిండర్స్ మనం సపోర్ట్ చేయాలనేది. ఇలాగే మరి బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా అంటే రవీంద్ర గారు అది ఇప్పుడు వైసీపీ అదే ప్రస్తావిస్తుంది. అంటే గతంలో అమ్మఒడి కానీ మిగతా పథకాలు కింద మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నప్పుడు పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు, మరో శ్రీలంక చేసేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు అదే టీడీపీ మా పథకాలనే మళ్ళీ అమలు పరుస్తామని చెప్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆదాయ వనరులు ఏం చెప్పండి? ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇదిగో నేను ఈ ఇండస్ట్రీ తీసుకొచ్చా, దీనివల్ల ఈ ఆదాయం వచ్చింది. అప్పులు చేసుకుంటే వెళ్ళి పథకాలు ఇచ్చారు తప్ప ఆదాయం సృష్టించి పథకాలు ఇవ్వలేదు కదా.